నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ముందుగా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. పరమేశ్వరార్పణం. సార్, మీరు ఈ మధ్య మెట్రోలో ఏమైనా ప్రయాణించారా? హైదరాబాద్ మెట్రోలో దసరాకి ముందు రోజమ్మా నాకు కాల్స్ వచ్చాయండి. అయ్యో, మేము గురువు గారిని మెట్రోలో చూసాము, ఆయనని మేము మాట్లాడాము, ఆయన మాతో మాట్లాడలేదు అని అన్నారు. ఒకసారి ఏంటి, ఏం జరిగింది, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడకపోవడం అంటే అదేలేండి. ఏం జరిగింది అసలు? ఏమి లేదమ్మా. అంటే దీని గురించి చెప్పాలంటే ఇంకొక రెండు మూడు విషయాలు కూడా నేను చెప్పండి వివరించాలి. అమ్మవారి నవరాత్రులు సంకల్పం చేశాం, అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. నేను నవరాత్రులకి ముందు నుంచే ఒక 90 రోజుల ముందు నుంచి దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటా. సరే, కొంతమంది అడవిలోంచి సేకరిస్తూ ఉంటారు, సేకరిస్తూ ఉంటారు, అవి మనకు ఒక 2 రోజుల్లో అవసరం అవుతాయి. సరే, కొంచెం నాకు అమౌంట్ అవసరమైంది, చేతిలో డబ్బు అందట్లా. అమ్మవారిని మొత్తం అంతా రెడీ చేసుకున్నాను, రిటర్న్ వెళ్తున్నా ఇంటికి. చాలా విసుగ్గా ఉంది. ఏంటి, రేపు ఉదయం నుంచి నేను మొదలు పెట్టాలి, లేవు ఎట్లా, ఎలా మొదలు పెట్టాలి, ఏమిటి, అర్థం కాని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్టించి నేను డబ్బు తీసుకురావాలి, సామాన్లన్నీ వచ్చేసేసి వాళ్ళు చెప్పారు, డబ్బు కట్టాలి, నేను సామాన్లు తెచ్చుకోవాలి, ఎలా అని ఆలోచిస్తూ కదా ఇబ్బందికరంగా ఆలోచిస్తున్నాను. ఇలానే ఉన్నా. మీరు మామూలుగా కూడా ఇలాగే ఉంటారుగా మెట్రోలో కూడా? ఇలానే అంటే ఎప్పుడైనా వేసుకుంటారు షర్ట్స్? అవి వేసుకోవడం ఇష్టం పెట్టుకుంటే మామూలుగా నేను బండి మీద కానీ కార్లో కానీ ఈ మధ్య కానీ ఎప్పుడు ఎక్కలేదు, మెట్రో ఎక్కలేదు. కొంచెం అది ఒత్తిడి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఎట్లా ఎట్లా అనుకుంటూ దిల్సుఖ్ నగర్లో ఎక్కడైతే చేస్తున్నామో అసలు మతి మరుపు కారు ఎక్కడ పెట్టేసి అక్కడే నేను ఆటో బుక్ ఆటో మాట్లాడుకొని మెట్రోకి వచ్చి, ఎందుకు మెట్రో ఎక్కువ నాకు తెలియదండి. మెట్రోలో కూర్చొని ఆలోచిస్తున్నా, వీళ్ళెవరో ఎదురుకుండా పాపం సీట్లో కూర్చున్న వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. నాకు మొహం అంతా అదొక రకంగా, అంటే రేపటి పరిస్థితి నేను ఆలోచిస్తున్నాను, గురుగారు గురుగారు అంటూ వస్తుంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అందరూ 10-15 మంది గుంపుగూడినట్టుగా కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అందులో 2 రకాలు. ఒకటి, నాకు రేపొద్దున పరిస్థితి గురించి బాగా ఆలోచిస్తున్నాను. 2, చాలామంది అంటే కొన్ని కొన్ని అనుభవాలు కూడా కొన్ని కారణాలు వచ్చి వస్తాయండి. కొంతమంది ఎవరన్నా కాస్త మనం పెద్దవారి సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా మనం చూసినప్పుడు వాళ్ళని చూడాలని ఒక కోరిక మనం వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది విసుక్కుంటూ ఉంటారు. ఏ మా మేము సినిమాలు చూస్తున్నాయి కదా, నువ్వు పెద్దవాడు అయింది, ఏ మమ్మల్ని చూస్తాను రాలేవా, విసుక్కుంటామని మనం అనుకుంటుంటాం కదా. కానీ ఆ ఇరిటేషన్ ఎలా వస్తుందనే విషయం కూడా అక్కడ, అంటే చిన్నతనము సిగ్గు అన్నీ ఒక్కసారిగా నాకు కప్పేసాయి. ఇక్కడ కూర్చుని మనం చెప్పటం వేరు, బయట వచ్చేటికి గురుగారు గురుగారు ఉంటే ఒక చిన్నతనం కానీ ఒక సిగ్గు, అంటే వీళ్ళందరి ముందు వచ్చి అదేదో అదొక రకంగా కష్టంగా ఇబ్బందిగా అనిపించింది. ఒక చోట అట్లా గుంపుగా వచ్చి అదే ఇబ్బందిగా అనిపించింది నాకు. మామూలుగానే లోపల రేపు ఎట్లా అనుకుంటున్నాను. దాంతో కొంచెం దిగాల్సిన ప్లేస్ కన్నా ముందు దిగేసి మళ్ళీ వేరే లెక్కి దిగాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, అమ్మ కరుణించింది అంటానికి విశేషంగా మనం కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అంత మానసిక ఆవేదన పడుతున్నాను నేను, ఎట్లా రేపు ఎట్లా రేపు ఎట్లా అని. ఇంటి దగ్గర మెట్రో దిగి వెళ్తున్నాను ఇంటికి, వెళ్తుండగా ఏదో కాల్ వచ్చింది మొత్తానికి, అది +2 అనేది వచ్చింది. 4 సార్లు వస్తే కాల్ కట్ చేసిన, 5 సార్లు వస్తే ఎత్తాను. అమ్మవారి గురించి సంభాషణ వచ్చింది, ఒక 15 నిమిషాలు సంభాషణ మాట్లాడాను. మాట్లాడుతూ దానికి సంబంధించిన ద్రవ్యాలు అవన్నీ కూడా చెప్తున్నా, అక్కడ వాడే ఉన్న ఎలాంటి ద్రవ్యాలు వాడుతున్నాయి చెప్తుంటే అవన్నీ చాలా ఖరీదు కదండి అన్నారు. అవునండి, ఎంత ఖరీదు అవుతుందంటే ఖరీదు అన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎంత అవుతుంది, నేను చెప్పేది ఏముంటుంది అండి అన్న, అది మీరు చెప్పండి అన్నారు. అయితే మొత్తం నేను అనుకుంది ఇంత ఖరీదు అండి అన్న, మీకు చాలా తక్కువలోనే వస్తున్నాయి కదండి అన్నారు. అది నాకైతే తెలియదండి, నేను గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నాలు చేసుకుంటున్నాను, రేపు ఉంటే నేను డబ్బులు కట్టుకుని తెచ్చుకోవాలి, ఎంతవరకు అన్ని సామాన్లు రెడీగా ఉన్నాయండి అన్నాను. దానికి ఎవరికి ఇవ్వాలి, అమౌంట్ ఏమిటి అన్నారు. వాళ్ళకి వచ్చి వీళ్ళకి వచ్చి అన్నారు. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే నా అకౌంట్ నెంబర్ వద్దండి, నేను ఒకటి పూజా స్టోర్ అకౌంట్ చెప్తాను, లేదంటే ఎవరైతే కనుక మనకు సామాన్లు తీసుకొస్తున్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తానండి మీకు, మీరు ఏదైనా అనుకుంటే వాళ్ళతో మాట్లాడి మీరు చేసుకోండి అన్న. మనస్సాక్షి అమ్మవారి సాక్షిగా చెప్తున్నానమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు, ఇది నమ్మాలని చెప్పి చెప్పట్లేదు కానీ అమ్మా,
మాట్లాడుతూ మాట్లాడుతూ 3.5 లక్షలు వాళ్ళకి వేసేసారమ్మా. ఇస్తే ఒక 10 నిమిషాల తర్వాత అవతల వ్యక్తి నుంచి కాల్ వచ్చింది, దేవర్ వారు పైకం అందింది అని. నాకు ఒక అది షాక్, ఏంటి ఆయన ఏమైనా వేసేసా అన్నాడు. అసలు ఆ టైంలో రాత్రి 10:30-11 గంటలకి ఎలా వెళ్తే డబ్బులు 50,000 లక్ష అంటే వెళ్ళచ్చు, 3.5 లక్షలు ఎలా వెళ్ళి ట్రాన్స్ఫర్. అతను ఫోన్ చేసి చెప్పాడు, దేవరవారు నాకు పైసలు అంత పైకం వచ్చింది అని అందే చెప్పాడు. ఈ నెంబర్కి కాల్ చేసి నేను ఒక మాట చేద్దాం చూస్తే కాల్ లేదు, అందులో నెంబర్ లేదండి, అందులో నెంబర్ లేదు, నెంబర్ లేదు. నమ్మగలరా ఇది నా లైఫ్లో సెకండ్ టైం ఇది జరగటం. ఫస్ట్ టైం ఏమో మనకు స్కందగిరి టెంపుల్ గురించి ఫస్ట్ టైం జరిగింది. ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేశారు, తర్వాత నేను చూసుకుంటే శివుడి కలిసి ఆ నెంబర్ లేదు. ఇది సెకండ్ టైం నాకు జరిగింది, నమ్మలేరు. కానీ అంతటి ఆలో టెన్షన్ పడ్డా, ఏదో చేస్తామని తెలుసు కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను అడగల, ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్నా. ఆవిడే ఎందుకుంటే సామాన్లు సగం వరకు వచ్చేసేసి అమ్మయ్యా అనుకున్నా. తర్వాత ఇంకొక మహదద్భుతం, ఆవిడ దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నానండి. అమ్మవారి నవరాత్రులు నేను మొత్తం 6 చోట్లకి అక్కడో 6 చోట్ల అనుకున్నాం, ఇక్కడ కానీ ఇక్కడ ఇక్కడికి పెడదామని చెప్పి 6 చోట్ల అమ్మవారు ఒప్పుకోలేదండి. అనుకుని ఫలానా చోట అనుకోవడం, అమ్మవారిని తీసుకొచ్చి సాయంత్రానికి ఇక్కడ దింపండి అంటే వెహికల్స్ ఏం దొరకట్లేదండి అంటాం. ఇక ఒక 2 రోజులే ఉంది, ఆ 2 రోజుల ముందు వరకు ఫలానా ప్లేస్ అని చెప్పి నిర్ణయించలేదండి. ఖచ్చితంగా 2 రోజుల ముందు తెలిసిన వాళ్ళని, మా నాకు 6 చోట్లు అనుకున్నాను, ఎక్కడ అమ్మవారి అయితే ఒప్పుకోవట్లేదు, ఎక్కడన్నా మీరు ఒక ప్రయత్నం చేయండి అన్న. సరే దిల్షిక్ నగర్లో ఒక అపార్ట్మెంటు, 8 నెలల నుంచి అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది వాళ్ళది. సరే ఇట్లా అడగంగానే అమ్మవారి పూజ ఎంతకన్నా భాగ్యమా అంటే, అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడారు, పెట్టేద్దాం చేసేద్దాం చెందేద్దాం అన్నట్టుగా వచ్చింది. ఈవిడ వచ్చేటప్పటికి అంతకన్నా భాగ్యమా, నాకు చేయగలిగింది చేతలింది నేను చేస్తానండి అని అన్నారు. ఇప్పుడు సరే అన్నారు, 2.5 గంటలు అమ్మవారు చేసినండి అక్కడికి. ఇది ఒకటి ఆశ్చర్యం ప్రశ్న. 2, 8 నెలలుగా వాళ్ళు ఆ ఇల్లు అమ్ముదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి విసుగుచ్చేసేసి నవరాత్రులు అయిపోయిన తర్వాత రెంట్కి ఇచ్చేసేసి ఉంచుకుందామని అనుకున్నారు. ఆవిడ వెళ్ళకపోయింది అప్పటికి. నిన్న ఉదయం సంకల్పం చేశామమ్మా, నిన్న సాయంత్రం ఇల్లు అమ్ముడికి వెళ్ళిపోయింది. అద్భుతం సార్. ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, నిన్న ఉదయం సంకల్పం చేశాం, సాయంత్రం వెళ్ళిపోయిందమ్మా. పూజ పూర్తయ్యే సమయానికల్లా పూజ పూర్తయింది అనగానే నేను విన్నటువంటి మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే ఇల్లు అమ్మడికి వెళ్ళిపోయిందండి. అమ్మవారు వచ్చిన రోజే ఒకరు వచ్చారు చూడటానికి, వాళ్ళే 2వసారి చూడటానికి వచ్చారు, వాళ్ళే నిన్న వచ్చి అడ్వాన్స్ ఇచ్చేశారండి. అంటే ఏదైనప్పటికీ కూడా మనస్సు అనేటువంటిది నిర్మలంగా నిండుగా ఉంటే అమ్మవారికి కూడా తృప్తిగా ఉండి మనం అడగాల్సిన అవసరం లేకుండానే మనకి ఏది కావాలో అది ఆవిడ చేసి పెడుతుందండి. అది అమ్మవారిని చూడటం కూడా ఒక యోగమే అండి. అక్కడ దర్శనం అంటే దర్శనం నిదర్శనం, నీ దర్శనం నిదర్శనం అంతే కదండి. ఇలా చక్కగా 18 శక్తిపీఠాలు సప్తమాతృకుల్ని 360 శివలింగాలను స్థాపించి నిన్న జరిగింది. ఇవాళ అర్చన పూర్తి చేసుకుని ఇటు వచ్చాను అమ్మా, అర్చన పూర్తి చేసుకుని ఇటు వచ్చా. ఎంత అందంగా అమ్మవారు అలంకారం చేయించుకుందంటే, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే చెట్టు నేను వెళ్తూ వెళ్తూ ఒక షాపులో గులాబీ పూలు ఉన్నాయి, 2 దండలు ఉన్నాయి. తెలుసుంటే చాలా వేగంగా వెళ్తున్నా, సమయం దాటిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతూ అక్కడ నా కళ్ళు దాని మీద పడ్డాయి. అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రావద్దాం అనుకుని, సరే అక్కడికి వెళ్తారో చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయా. ఒక 9 రకాల పూల దండలు తీసుకొచ్చారు, అంటే ఒకటే రకం 9 తీసుకొచ్చారు. నాకు ఇట్లా కాదమ్మా, గులాబీ దండలు చెప్పాను కదా అని అన్న. కంచి వెళ్ళి అదే షాప్కి వెళ్ళి అదే పూల దండలు తీసుకొచ్చారు, అమ్మవారి మెడలో వేశాను. చిన్న పిల్లలాగా ఆవిడలా ఉండి చెవులకి పెట్టించుకొని చక్క హారం వేయించుకొని, అన్నీ కూడా నేను ఇష్టం ఎలా తయారు చేస్తో తయారు చేసుకున్నాను అన్నట్టుగా అలా. చాలా మనం పసిపిల్లలకి స్నానం చేయించి ధూపం వేసి చక్కగా వాళ్ళని పౌడర్ రాసి అరికాళ్ళకి ఇంద్రా పెట్టి చేసి చేసి చక్కగా తయారు చేయకుండా పడుకుని నిద్రపోతారు. అమ్మవారు అంత చక్కగా తయారైంది, దిష్టి లాంటి ఇట్లనే టపటపటపట వీలు మొత్తం తిరిగింది.
అమ్మవారికి దిష్టి తగులుతుందా? తగులుతుంది అమ్మో, మీ అమ్మవారికి మరీ తగులుతుంది. వచ్చిన వాళ్ళు ఎందరూ అన్నారు, గురుగారు సాయంత్రం నాలుగు గుమ్మడికాయలు తీసుకొచ్చి దిష్టి తీయాలి గురుగారు అన్నారు. తీయాలి, అమ్మ ఉంది అని భావించినప్పుడు, చిన్నపిల్లలాగా అనిపించినప్పుడు ఖచ్చితంగా తీయాలి. ఇవాళ వచ్చారండి, ఖచ్చితంగా అదే వాళ్ళు అన్నారు. అమ్మవారు ఉంది అనడానికి మేమేంటి నిదర్శనం చెప్పుకున్నారు. నేను పూజ చేయడానికి ప్రారంభంలో దంపతులు వచ్చారు, వాళ్ళు మనకు ఇక్కడ ఎలిబినగర్ అవతల ఉంటారట, పనామా వనస్థలపురం ఉంటారట. 2 నెలల నుంచి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, కుదరట్లేదు. ఖచ్చితంగా అమ్మవారు బీబీనగర్ దేవాలయం నుంచి బయలుదేరటానికి 15 నిమిషాల ముందు వాళ్ళు, అంటే అప్పటివరకు కూడా గురుగారి దగ్గరికి వెళ్ళాలి, గురుగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కుదరలా. సరే గురుగారి దగ్గర తర్వాత వెళ్తామమ్మా, నీ దర్శనం నాకు ఇవ్వనంగానే అమ్మవారు తీసి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోయిందిరా. వాళ్ళు వచ్చి సరే ఎంత ఆనందపడ్డారమ్మా, అమ్మవారు నిన్ను చూస్తాను అనగానే నన్ను తీసుకెళ్ళిపోయిందండి అక్కడికి. అమ్మవారు దర్శనం చేసుకున్నాను, బయటికి వచ్చాను, ఆటో వచ్చాగింది ఏంటంటే గురుగారు అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళమన్నారని చెప్పి చెప్పారు. ఆ భాగ్యం నాకు కలిగిందని చెప్పి చెప్పుకుని ఎంత సంతోషపడ్డారు అమ్మ. అద్భుతం సార్. సో ఇలాగే నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, మేము దర్శించుకోవాలి, మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం, ఎక్కడికి రావాలి ఏంటి అంటున్నారు, ఏం చెప్తాను? నేను లొకేషన్ అయితే పంపిస్తానమ్మా. అది ఎవరైనా ఎవరైనా రావచ్చమ్మా, అమ్మవారి దగ్గరికి వారు వీరు అనేటం లేదు, ఎవరైనా రావచ్చు. శుక్రవారం విశేషమైన ఆరాధన జరుగుతుంది, ఎవరైనా పాల్గొని తలుచుకుంటే చక్కగా వచ్చి 1 గంట 2 గంటల సమయం అయినప్పటికీ కూడా ఉండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉదయం 8:30 to 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి, సాయంత్రం వరకు కంటిన్యూగా నడుస్తుంది శుక్రవారం. మొత్తం అన్నిటికీ కూడా దేనికి దానికి విధి విధానంగా అర్చన జరుగుతుంది. అందరూ చక్కగా వారి స్వహస్తాలతో అమ్మవారికి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారు మీకు ఆ ఫోటో చూపిస్తానమ్మా. ఇవ్వండి సార్, చూపిద్దాం మనం. ఎంత నిండుగా నాకే చూసాను అన్నప్పుడల్లా నాకు టికెట్ అంటుంటే అంత దిష్టి, నా దిష్టి తగిలిందా అన్నట్టుగా అనిపించింది. కానీ నిదర్శనము నుండి ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత చేయడం కాదమ్మా, సద్యకాలంలో ఆ రోజు రాత్రి నేను అక్కడ బండి మర్చిపోయి మెంటల్ టెన్షన్ పడుతూ తెల్లవారితే ఆచమ్య కేశవాయ స్వహానాలి, ఇంకా పూర్తిగా సామాన్లు రాలేదు, ఎలా మనం ఎవరి దగ్గర డబ్బు తీసుకోవట్లేదు, ఎలా చేయాలమ్మా అని టెన్షన్ పడుతూ వస్తున్నందుకు గాను అమ్మవారు చూపించినటువంటి విశేషమైనటువంటి ప్రేమ, ఇంతకన్నా కదా మాకు ఇంతకుముందు ఒక వీడియోలో అమ్మవారు మనకు భగవంతుడి మీద ప్రేమ కావాలి, భక్తి కాదు అని చెప్పి ఆమెకి ఒక్కటే చెప్పా, మీ ప్రేమ కనపడతాల్లో అది అనుభవించే కదమ్మా ఆనందాన్ని. అనుభవించకపోతే అది మనం చెప్పుకోలేం కానీ అనుభవించాము. నిన్న నేను ఇది అనుభవించిన మాట చెబితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పే ఇలా జరిగిందమ్మా ఇలా జరిగిందమ్మంటే సగం మంది నమ్మచ్చు, సగం మంది నమ్మలేకపోవచ్చు. కానీ వితిన్ 2 అవర్స్ కాకుండా నేను చెప్పి ఆ విషయం అంటే నాకు ఇలా జరిగిందమ్మా నిన్న రాత్రి అమ్మవారు ఇలా మాట్లాడారు, మరి అమ్మవారు ఎవరో తెలియదు ఈ రకంగా మాట్లాడారు, ఆ నెంబర్ నా దగ్గర పోయింది కానీ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి ఇలా వస్తున్నాయి అని చెబితే చాలామంది కూర్చున్నారు, ఎంతమంది నమ్మారు ఎంతమంది నమ్మలేదు నాకేదో తెలియదు కానీ అమ్మా 2 గంటలు అందరూ నమ్మాల్సి వచ్చింది. అంటే 8 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇల్లు సడన్గా వచ్చారు, చూశారు, 3వ సారి వచ్చారు, అడ్వాన్స్ చెడిపోయారు, అది నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందండి. అంటే ఏదైనా నీ దర్శనం నిదర్శనం, అంటే ఏదో 6 నెలల తర్వాత జరుగుతుంది అని 6 క్షణాలు 6 సెకండ్లు అలా చూస్తే చాలు. అమ్మవారు కళ్ళు చూస్తుంటుంది దూరం నుంచి, ఇంకా ఫోటో ఇది చూపిస్తాను ఇప్పుడు. నేను ఇందాక చూశాను, ప్రేక్షకులకు కూడా చూపిస్తాను. ఎంత లోపల నుంచి తనివి తీరట్లా నాకైతే ఆనందంగా ఉంది. అందుకని వాళ్ళు అర్చన చేసుకొని ఆరాముగా తగ్గట్టుగా వచ్చేసి ఆ విషయం చెప్పుకోవాలి ముందు అని కాదు, మీరు వారి వారి గురించి అడిగారు, శ్రీవారి గురించి అడిగారు ముందు, తర్వాత అమ్మవారి గురించి. నేను ఇది నేను ఇది నేను చెప్పుకుందామని వచ్చా ఇక్కడికి, ఆయన గురించి కూడా చెప్పుకునేటువంటి యోగ్యం కలిగింది నాకు. అంతే లొకేషన్ ఉంటుందండి డిస్క్రిప్షన్ లో, మీరు ఏమి మీరు అనుకుంటూ ఉంటారు అయ్యో లొకేషన్ వస్తుందా లేదా, లొకేషన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చూసుకోండి. దిల్షుక్ నగర్ లో జరుగుతుంది, ఆ లొకేషన్ ని ఫాలో చేసి అమ్మవారి దర్శన భాగ్యానికి మీరు పాత్రులు కండి. 9 రోజుల పాటు దసరా, సో విజయదశమి వరకు కూడా భారతీయ శంకర పీఠం అక్కడే ఉంటుంది, కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేనండి? అయ్యో తప్పకుండా, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.